దేశంలో అంతరించిపోతున్న పశు సంపద క్షీణించిపోతున్న కొన్ని అరుదైన పశు జాతుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యాచరణ సత్ఫలితాలు ఇస్తోంది. బ్రిటిష్ కాలం నుంచి గో సంతతికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నెల్లూరు జిల్లా చింతలదేవిలోని జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రంలో ఇప్పుడు సరికొత్త మేలు రకం గో సంతతి పురుడు పోసుకుంటోంది. వివిధ రకాలైన పశు జాతుల అభివృద్ధికి చేపట్టిన కార్యాచరణ కార్యరూపం దాల్చుతోంది. అంతరించిపోతున్న కొన్ని అరుదైన జాతుల పశు సంపద పునర్వైభవంపై ఆశలు రేకెత్తుతున్నాయి. చింతలదేవి కామధేను ప్రాజెక్ట్ శాస్త్రవేత్తల అవిశ్రాంత పరిశోధన, నూతన పశు జాతుల ఉత్పత్తిలో శాస్త్రవేత్తల అవిరళ కృషి, కొత్త జాతుల పిండోత్పత్తిలో కామధేను ప్రాజెక్ట్ ముందడుగు వేస్తోంది. రాష్ట్ర మంత్రిత ఇక్కడ పురుడు పోసుకుంటున్న పిండాలను సరఫరా చేస్తున్నారు. గోవులు పశు సంతతి ఈ పేరు చెబితే ఒకప్పటి ఒంగోలు, గిరిరాజ, పుంగనూరు గో సంతతి పేరు గుర్తుకొస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ ఆవు జాతుల పేర్లు కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తాయి. అంతరించిపోతున్న పశు సంపద పరిరక్షణ కోసం నిర్దేశించిన కామధేను ప్రాజెక్ట్ శాస్త్రవేత్తలు చేపట్టిన సరికొత్త ప్రయోగం, కృత్రిమ గో పిండోత్పత్తి ఇప్పుడు ప్రత్యక్ష ఫలితాలు ఇస్తోంది. సరికొత్త నాణ్యమైన పశు జాతుల ఆవిర్భావానికి తెరలేపుతోంది. తల్లి గర్భ నుంచి కొన్ని పిండ మార్పిడి ద్వారా మరికొన్ని నాణ్యమైన పశువులు, గోవుల జాతులను కామధేను ప్రాజెక్టులో శాస్త్రవేత్తలు సృష్టించిన గో సంతతి పురుడు పోసుకుంటోంది. ఈ నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ అనేటువంటి దాంట్లో ఈరోజు ఒక శైవాలు ఆవుకు శైవాలు బ్రీడ్ కరీం అనేటువంటి బిల్ ద్వారా తీసిన శమంతో క్రాస్ చేసి జనవరి 4వ తేదీన ఒక పిండాన్ని మన పశువులో ప్రవేశపెట్టి ఆ ప్రవేశపెట్టినటువంటి పశువు నిన్న 24వ తేదీ 10వ నెలలో ఒక దూడను జన్మనిచ్చింది. ఆ మగదూడ యొక్క బరువు పుట్టినరోజు 42.2 కేజీలు. ఇంత బరువు ఉన్నటువంటి దూడ పుట్టడం తర్వాత జాతి లక్షణాలు అన్ని సరిగ్గా ఉన్నాయి, మీరు అందరూ చూశారు కదా. దీన్ని మనం ఫ్యూచర్ లో మేల్ స్టాక్ కింద వాడుకొని సెమెన్ బ్యాంక్స్ లో పెట్టి దీని యొక్క వీర్యాన్ని దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేయాలని మా శ్రీనివాసరావు సీఎస్ సార్ సహకారంతో ఈ సంస్థ నడుస్తుంది. వారి యొక్క గైడెన్స్ లో దీన్ని ప్లాన్ చేసి ఫ్యూచర్ లో దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తానికి ప్రయత్నిస్తామండి. రైతు సోదరులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.